చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రచ్చ కాస్టింగ్ కౌచ్. ఈ రచ్చ పరిశ్రమలో కొనసాగుతున్న అందరిలోనూ అలజడిని నింపిందనే చెప్పాలి. దీని మూలంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనుకుంటున్న నూతన నటులు భయపడిపోతున్నారు. అయితే తాజాగా ఒకప్పటి సీనియర్ నటి జయప్రద కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. కాగా సినిమా ఇండస్ట్రీని పట్టి పీడుస్తున్న కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ, కేవలం కాస్టింగ్ కౌచ్ అనేది ముంబై నుండి వస్తున్న హీరోయిన్ల వల్లే వెలుగులోకి వచ్చిందని, అంతకు ముందు ఇలాంటివి ఎవరికీ తెలియవని ఆమె పేర్కొన్నారు. తాజాగా ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, కాస్టింగ్ కౌచ్ అనుభవాలేమీ తనకి లేవు అని, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి సినిమాల్లోనే ఉన్నాను అని తెలిపారు. ఇక సినిమా అవకాశాల కోసం నేను ఎవరిని సంప్రదించలేదని, నా సినిమాలన్నీ విజయాలు సాధించడం వల్ల నాకు అలాంటి అవసరం రాలేదని ఆమె తెలిపారు. అయితే కాస్టింగ్ కౌచ్ అనేది ముంబై నుండి వస్తున్న హీరోయిన్ల వల్లే జరుగుతుందని గట్టిగా వక్కాణించారు. అంతేకాక కొంతమంది టాప్ హీరోయిన్లు అయిపోవాలని, కొందరు రాజీ పడ్డం వల్లే ఈ కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఇవన్నీ పక్కన పెడితే సినిమాల్లోకి రావాలనే కోరిక మాత్రం ఇప్పుడున్న అమ్మాయిల్లోనే కాకుండా వారి తల్లిదండ్రుల్లో కూడా బాగా పెరిగిందని అన్నారు. అందుకే వారు డాన్సులు, నటన వంటివి కూడా నేర్పిస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా, కాస్టింగ్ కౌచ్ వల్ల కొంతమంది నష్టపోతే కొంతమంది లాభపడేవారు కూడా ఉన్నారు. జయప్రద గారు మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.